అశోక్రాజు గారికి ఇస్తే రోజా గారి పరిస్థితి అటు ఇటుగా ఉంది. ప్రజలకు అందుబాటులో ఉంటాడు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు. సినిమా యాక్టర్ కాబట్టి 10 మంది గుమ్మి కొడతారు, మాట్లాడతారు. నగరి నియోజకవర్గము టీడీపీ టికెట్ పాను ప్రకాష్ అనేది ముద్దుకృష్ణ నాయుడు. ఇది ఇప్పుడు వాళ్ళు ఆ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించి పార్టీని పికప్ చేయలే. వాళ్ళు ఒక నగరి నియోజకవర్గం అంకితం అయిపోతుంది. పుత్తూరులో ఎప్పుడు తిరిగింది లేవే. వీళ్ళు పిల్లకాయలు వాళ్ళ నాయనతో కూడా ఉంటే రాణించుంటారు బాగానే. వాళ్ళ నాయన వాళ్ళని కలుపుకొని రాలా. రోజు అసెంబ్లీకి పోకుండా ఏం చేయడానికి ఆమె ఏం పని చేస్తుంది? అశోక్ రాజు గారికి ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ టీడీపీ అభ్యర్థులు రేస్లో ఇద్దరు ఉన్నారు, భానుగారు ఒకరు అండ్ రాజు గారు ఒకరు. వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి? రాజు గారికి ఇస్తే గెలుస్తారు. రాజు గారు ఎందుకని? కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు, పైగా ఫస్ట్ నుంచి ఇక్కడ ఒక కమ్యూనిటీ ఆయన ముందు చూసినాడు. ఉన్నప్పుడు ఈ కమ్యూనిటీ ఒకటిగా అలా చేయలేక ఓడిపోయినాడు. పైగా మండల ప్రెసిడెంట్ మాకే, సొసైటీ చైర్మన్ మాకే, కమ్యూనిటీకి కమ్మాస్కి ఇచ్చినారు. రాజు బీసీలకు కానీ రాజు ఓసీలకు కానీ ఎవరికి ఇవ్వాల, అది మేము డ్రాబ్యాక్ ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఎమ్మెల్యే రోజా గారు కదా, ఈ 4.5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా నగరికి? ఇక్కడ ఎక్కువగా రోజా గారి పరిస్థితి అటు ఇటుగా ఉంది. నా అంటే లాస్ట్ టైం ఉన్నట్టు ఇప్పుడు లేదు. లాస్ట్ టైం ఏదో సింపతి చేసినారు, ఈసారి డౌట్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పార్టీలో పనిచేసే వాళ్ళు వచ్చి ఎక్కువ మంది ఫ్రాడ్ పర్సన్స్ ఉన్నారు. నా సొంతమే నేను ఇల్లు కట్టుకుంటే నా ఇల్లు నాదే అని చెప్పి ఆక్యుపై చేసుకుని గలాటాలు చేసి వాళ్ళే దాన్ని ఫ్లాట్లంతా తీసుకుని అంటే ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు అడిగినా మనకు ఎంఆర్ ఆఫీస్ పోతే వాళ్ళ పక్క మాట్లాడతారు, వీళ్ళ దగ్గర పోతే వాళ్ళ పక్క మాట్లాడారు. అంతా వాళ్ళకే సపోర్ట్. బ్రోకర్లు ఎక్కువ ఉన్నారు, ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ వచ్చేసి టీడీపీ అభ్యర్థుల రేస్లో ఇద్దరు ఉన్నారు, అశోక్ రాజు గారు అండ్ భానుప్రకాష్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇక్కడ టికెట్ ఇస్తే టీడీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? అశోక్ రాజు గారికి ఇస్తే టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉంటాడు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు, పార్టీకి కార్యకర్తలకు ఎలవేళ్ళ అందుబాటులో ఉంటాడు. కార్యకర్తలకు ఏదైనా మంచి చెడ్డ ఆపద జరిగిన అందుబాటులో ఉండి అన్ని విధాల అందరికీ అందరినీ కలుపుకొని పోతాడు అశోక్ రాజు. భానుగారు కలుపుకొని పోవడం లేదు అనేది కొంత. ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే వచ్చేసి రోజా గారు, మరి ఆమె పనితీరు ఎలా ఉంది? మరి నగరి నియోజకవర్గం ఏముంది? వస్తుంది సినిమా యాక్టర్ కాబట్టి 10 మంది గుమ్మి కొడతారు, మాట్లాడతారు. సినిమా యాక్టర్ వస్తే ఎవరైనా వస్తారు కదా, అట్లా 10 మంది గుమ్మి కొడతారు, జనాలు వచ్చినారు అనుకుంటారు. ఇంకేమన్నా అడిగితే మా ప్రభుత్వం కాదు అని చెప్తారు. అంత ఇంక చేసేది ఏముంది? ఏం చేసే అంటే అడిగితే అడిగినాం అనుకో, మాకేం చేయాలి అంటే మా ప్రభుత్వాలు, మా ప్రభుత్వం వచ్చినప్పుడు కావాలంటే మీ ఇళ్ళని కొట్టించేసుకుని కొత్త ఇళ్ళు కట్టించుకోవాలని చెప్తారా? ప్రభుత్వం వస్తే అని చెప్తారు. రానప్పుడు ఏం చేయలేము, రాలేదు, మేము ఏం చేయలేము, ఇప్పుడు మా చేతులు ఏమి లేదంటారు. నగరి నియోజకవర్గము టీడీపీ టికెట్ అశోక్ రాజుకి ఇస్తేనే పక్కాగా గెలుస్తాడు, గ్యారంటీగా గెలుస్తాడు. వేరే వాళ్ళు అయితే చాలా కష్టమవుతుంది. భానుగారికి ఇస్తే గెలవలేదు. ఇప్పుడు ఇక్కడ రోజా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆమె పనితీరు ఎలా ఉంది 4.5 సంవత్సరాలు? బాగానే చేస్తుంది, బాగా కష్టపడి బాగా అన్నీ చేస్తుంది. 4 రూపాయలకు భోజనం అయితే ఏమి, వాటర్ ప్లాంట్లు కానీ, స్వార్థం అనేది లేకుండా ప్రజలు బాగానే చేస్తారు. రెండు పోటాపోటీగా ఉంది, వీళ్ళని వాళ్ళని ఇప్పటికి చెప్పలేము, అట్లా చెప్పలేము, ఇద్దరు పోటాపోటీగా ఉంది. ఎవరికి టికెట్ ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశం ఉంది టీడీపీ తరఫున? ఇప్పుడు ఏంటంటే ముద్దుకృష్ణ నాయుడు ఉన్నప్పుడు ఈ నాయకత్వాలు అవసరం లేదు. ఆయన మహానాయకుడు, ఆయన ప్రజల మనిషి, ఎప్పుడు ప్రజల్లో ఉన్నాడు, ప్రజల మనిషి. అప్పుడు ఎవరు ఇంకొక నాయకుడు ఆల్టర్నేటివ్ లేదు, అప్పుడు ఆయనే నాయకుడు. ఆయన కాలానంతరం జరిగిన పరిణామాల్లో వాళ్ళ కుటుంబంకు పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ కుటుంబం ఏకంగా ఉండి ప్రజల సహకారం నింది, కార్యకర్తల సహకారం నింది, వాళ్ళు ప్రజల్లోకి పోయింటే ఇంకొక నాయకుడు మనకు అవసరం లేదు ఆ మాట వచ్చి ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఆ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించి పార్టీని పికప్ చేయలే. వాళ్ళు వాళ్ళు కొంచెం మన వాళ్ళ కుటుంబ కలహాల్లో కొంత గ్రూపులు అయిపోయారు. వాళ్ళు అదేంటంటే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి లేదు, గ్రూపులు వచ్చేసాయనేది. ఆ సమయంలో ఆ కాలక్రమంలో అశోక్ రాజు పార్టీ కార్యక్రమాలకి వచ్చాడు. కొంత క్యాడర్ కూడా ఆయన్ని బలవంతం చేసి మీరు రావాలి రాజకీయంలో, మనకు ఆల్టర్నేటివ్ లేదు, వీళ్ళు సరిగా చేసుకోవడం లేదని ఆయన్ని తీసుకొచ్చారు రంగంలోకి. ఆయన వచ్చిన అనతి కాలంలోనే పార్టీని బ్రహ్మాండమైన ఊపు తెచ్చాడు.
కేడరు ఈ డిసప్పాయింట్ ప్రతి మండలంలో కేడరు చిన్నాభిన్నం అయిపోయింది, గ్రూపులు అయిపోయినాయి. ఈరోజు అవన్నీ అధిగమించి ఆయన ప్రభుత్వ కార్యక్రమాలు అద్భుతంగా తీసిపోతున్నాడు. ప్రజల్ని అట్రాక్ట్ చేశాడు, కేడర్ని అట్రాక్ట్ చేశాడు, కేడర్లో ఒక ఊపు వచ్చింది. ఈరోజు ఎవరిచ్చినా గెలిచే స్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు అశోక్ రాజు చేసిన కార్యక్రమాలకి గెలుపు దీనికి తీసుకెళ్ళాడు. ఈరోజు ఆయనకి టికెట్ ఇస్తే ఇది 100% భారీ మెజార్టీ. కుప్పం తర్వాత మన నగిరి నియోజకవర్గం మెజారిటీతో గెలుస్తుంది. 4.5 ఇయర్స్గా రోజా గారు ఎమ్మెల్యేగా చేశారు కదా, మరి ఆమె పనితీరు ఎలా ఉంది? ఆమె పనితీరు అంటే ఒక నగిరి నియోజకవర్గం అంకితం అయిపోతుంది. పుత్తూరులో ఎప్పుడు తిరిగింది లేవే, చాలా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఆయన పుత్తూరులో ఎప్పుడు ఆమె వచ్చి కార్యక్రమం చేసిందిలే, వాళ్ళ కార్యకర్తలు కూడా పుత్తూరులో కార్యక్రమాలు చేసేట్లా. ఓన్లీ నగిరి విజయనగరం నిండ్రాడు తిరుగుతుంది, వడాలు పెట్టడం తిరుగుతుంది తెలుదు, కానీ పుత్తూరు మాత్రం బతి మర్చిపోయింది. ఏమో నగిరిలో పరుగు నగిరిలో బాగానే పనిచేస్తా, వర్కౌట్ చేస్తుంది. ఇట్లా విజయనగరం వడాలపేట కూడా బాగా వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఏది రాదండి, అన్నీ మొత్తం హంగే, అన్నీ హంగే, కష్టం కష్టం. ఏ పార్టీ ప్రస్తుతానికి జగన్ కొంచెం వస్తే బాగా వస్తుంది, బాగుంటుంది, చూద్దాం, అది కూడా చూద్దామని అందులో ప్రజలు ఉంది, అది మాత్రం గ్యారంటీ అంది. మరి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నగరి నియోజకవర్గం సంబంధించి టీడీపీ క్యాండిడేట్ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు, అంటే ఇద్దరు పోటీ పడుతున్నారు టీడీపీ టికెట్ కోసం, అశోక్ రాజు గారు అండ్ భాను గారు. వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం కావాలి అనుకుంటే మంచి క్యాండిడేట్ని ఎన్నుకోవాలి. మంచి క్యాండిడేట్ని ఎన్నుకోవాలంటే కార్యకర్తలను బలోపేతం చేయాలి. ఆ మంచి క్యాండిడేట్ ఎవరంటే ఒక అశోక్ రాజు తప్ప వీళ్ళు పిల్లకాయలు వాళ్ళ నాయనతో కూడా ఉంటే రాణించుంటారు బాగానే. వాళ్ళ నాయన వాళ్ళని కలుపుకొని రాలా, ప్రజల్లోకి వాళ్ళ నాయన ఏ బొద్దు తీసుకొచ్చి ప్రజల్లో మీటింగ్లు పెట్టి కానీ ప్రజలకు అవగాహన కానీ వీళ్ళు నా కొడుకులు వీళ్ళు నా తర్వాత రాజకీయ వారసులు అని ఆయన వాగ్దానం చేసి ఉంటే ఈ వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ఈ బొద్దు అశోక్ రాజు అన్నీ కలుపుకొని అందరినీ చూసుకుంటా ఉన్నాడు. అశోక్ రాజు ఉంటే టీడీపీ వస్తుంది ఇక్కడ, ఆడ చంద్రబాబు నాయుడు ఉంటాడు. అశోక్ రాజుకి ఇవ్వలేకంటే ఖచ్చితంగా ఓడిపోతుంది. రోజు అసెంబ్లీకి పోకుండా ఏం చేద్దానికి ఆమెం పని చేస్తుంది? ఊరికే కాలి డబ్బా మరి కొట్టుకుని తిరుగుతా ఉంది కాబట్టి ఆమె పెద్ద ఇదేం లేదు, రాదు రాదు. ఇది ఇస్తే అశోక్ రాజుకే బాగుంది, గెలుస్తుంది. అంటే నాయుడు ఎట్ట కంపల్సరీ వేస్తారు, ఇంకా కొంత క్యాస్ట్ అంతా ఆయనకి వేస్తారు, రాజులు ఉన్నారు కాబట్టి కన్ఫామ్గా ఆయనకి వేయాల్సింది తప్పదు. టీడీపీ టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు, అశోక్ రాజు గారు అండ్ భాను గారు. వీళ్ళిద్దరిలో ఎవరికి టీడీపీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి? అశోక్ రాజు గారికి ఇస్తే గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అంటే సామాజిక పరంగా ఆయన ఓట్ బ్యాంక్ బాగుంది, ఆయన అంటే మంచి సదాభిప్రాయం ఉంది కాబట్టి ప్రజల్లో సొచ్చుకెళ్తున్నాడు, ప్రతి ఒక్కరూ ఆయన అంటే అభిమానిస్తున్నారు కాబట్టి ఆయన అయితే 100% గెలుస్తారు అని హోప్ అయితే ఉంది. ఇప్పుడు నగరి నియోజకవర్గం సంబంధించి టీడీపీ అభ్యర్థి రేస్లో ఇద్దరు పేర్లు ఉన్నాయి, అశోక్ గారు అండ్ భాను గారు. వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం? అశోక్ రాజు కన్ఫామ్గా గెలుస్తాడండి. ఎందుకంటే ఇతను ఇతను భానుప్రకాష్ అనేది ముద్దుకృష్ణ నాయుడు. ఇది ప్రతి ఒక్కరి మనసులో ఏముందంటే ఎల్లకాలం ఓళ్ళనే ఉండాలా, ఇంకొక వ్యక్తి ఉంటే తెలుస్తుంది కదా, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా, అతను తనకు కావాల్సిన వర్గంతోనే పోతా ఉన్నాడు కాబట్టి అందుకని ఇంకొకరు మారిస్తే బాగుందని ప్రతి ఒక్కరు ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు మారిస్తే కన్ఫామ్గా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుంది. బాగాలేదు ఆమె, దేమి దేనికి అటెండ్ అవుతుంది ఆమె? రోజా గారు దేనికి వస్తారు చెప్పండి? వచ్చి అందరినీ మాట్లాడాలి, అది ఇది పనికిరాని మాటలు మాట్లాడుతుందే కానీ ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోకుండా అసెంబ్లీలో కావాల్సింది తెచ్చుకోకుండా నియోజకవర్గం తెచ్చుకోకుండా అభివృద్ధి పనులకు ఏం కావాల్సి లేకుండా అడ్డుపడే మాటలు అడ్డు మాటలే మాట్లాడుతుంది కానీ ఇంక వేరే మాట్లాడుతుంది ఆమె? రోజా గారు సినిమా యాక్టర్ జిమ్మిక్లు చేశారు కదా, జిమ్మిక్లు మాట్లాడుతుంది ఆమె, ఇంక వేరే విధంగా మాట్లాడాల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.